నొప్పి మాయం సర్జరీ దూరం మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ సంప్రదించండి నైన్ ఓడిపోయా కూడా వైసీపీలో చేంజ్ రాలేదా రికార్డు స్థాయిలో సీట్లు గెలిచి ఐదేళ్లు పాలించి అంతే రికార్డు స్థాయిలో ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కని ఈ స్థితికి పడిపోయా కూడా తీరు మారలేదా ఎక్కడ నష్టం జరిగిందో ఎందుకు జరిగిందో ఎలా జరిగిందో ఇంకా గుర్తించలేకపోతున్నారా నష్ట నివారణా చర్యలు తీసుకోవాల్సిన సమయంలోనూ మరిన్ని కష్టాలని కొని తెచ్చుకుంటున్నారా వైసీపీలో అసలేం జరుగుతోంది నా ఎస్సీ నా ఎస్టి నా బీసీ నా మైనారిటీ ఇది జగన్ నినాదం నాడు సీఎం హోదాలో ఏ సభకు వెళ్ళినా ఎక్కడ మాట్లాడినా ఆయన ప్రసంగంలో సగం ఈ నాలే ఉంటాయి ఆ సామాజిక వర్గాలంటే అంత ప్రేమాభిమానాలు చూపేవారు జగన్ నేరుగా లబ్ధిదారుల ఖాతాలలో డబ్బులు వేసే పథకాలతో పాటు ఈ కులాలనే ఎక్కువగా నమ్ముకున్నారాయన ఆ పథకాలు ఆ వర్గాలే మళ్లీ తనను సీఎంను చేస్తాయని గట్టిగా నమ్మారట కానీ ఫలితం రివర్స్ అయింది రెండు వేల పంతొమ్మిదిలో నూట డెబ్బై ఐదు సీట్లకు గాను నూట యాభై ఒక్క సీట్లు గెలిచి సీఎం అయ్యి రికార్డు సృష్టించారు ఈసారి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ నినాదంతో ప్రత్యర్థులకు దడ పుట్టించిన జగన్ ఫైనల్ గా ఎన్నికల్లో మాత్రం తేలిపోయారు పదకొండు సీట్లు గెలుచుకోవడమే కనా కష్టమైంది అధికారం ఉన్నప్పుడు ఏం చేసినా గొప్పగా వ్యూహాత్మకంగా చేసినట్టే కనిపిస్తాయి అధికారం పోయినప్పుడే ఆనాటి నిర్ణయాల్లో ఏది నష్టం చేసిందో అర్థమవుతుంది కానీ ఇంత ఘోర ఓటమిలో కూడా జగన్ తన తప్పులను తెలుసుకోలేకపోతున్నారట అధికారంలో ఉన్న నాళ్లు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పేర్లతో జపం చేసిన జగన్ కీలక పోస్టులు ముఖ్యమైన బాధ్యతల్లో మాత్రం తన సామాజిక వర్గాన్నే పెట్టుకున్నారు జగన్ చుట్టూ పెద్దిరెడ్డి సాయిరెడ్డి సుబ్బారెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి రెడ్డి చెవిరెడ్డి ఇలా అంతా వాళ్లే ఉండేవాళ్లు ఉన్నతాధికారుల్లో కూడా అంతే సిఎస్ జవహర్ రెడ్డి సీఎం ఆఫీసులో కీలకమైన ధనుంజయ రెడ్డి డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి పార్లమెంటరీ పార్టీ లీడర్ పదవిలోను లోక్సభ రాజ్యసభ పార్టీ లీడర్ల పోస్టుల్లో కూడా రెడ్లే చివరకు తాడేపల్లి పార్టీ కార్యాలయ ఇన్ఛార్జిగా లేళ్ల అప్పిరెడ్డి ఉన్నారు పార్టీ పనుల కోసం ఏర్పాటు చేసుకున్న రీజనల్ ఇన్ఛార్జీల్లో కూడా మళ్లీ వీళ్లే కాపులు బీసీలు ఎక్కువగా ఉండే ఉభయ గోదావరి జిల్లాలకు మిథున్ రెడ్డిని ఇన్ఛార్జిగా పెట్టారు బీసీలే ఉండే ఉత్తరాంధ్రకు మొదట్లో సాయిరెడ్డి ఆ తర్వాత వైవి సుబ్బారెడ్డిని ఇన్ఛార్జిని చేశారు మధ్యలో ఉన్న ప్రకాశం నెల్లూరు జిల్లాలకు బాలినేని శ్రీనివాసరెడ్డి అటు రాయలసీమకు వెళితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బాధ్యతలు చూశారు మధ్యలో ఒకరిద్దరు వేరే కులాల వాళ్లు సహ రీజనల్ ఇన్ఛార్జీలుగా ఉన్నా వారికి పెద్దగా ప్రాధాన్యత ఉండేది కాదు అంటే నుంచి ఎటు చూసినా ఎటునుంచి ఎటువైపు వెళ్లినా వైసీపీలో అడుగడుగునా రెడ్డి నేతలే ఉండేవాళ్లు అప్పట్లోనే దీనిమీద విమర్శలొచ్చాయి అయినా జగన్ కొంచెం అంటే కొంచెం కూడా పట్టించుకోలేదు తాను అత్యంత ప్రాణంగా ప్రేమించే నా ఎస్టీ ఎస్సీ నా బీసీ నా మైనారిటీలు అనే అనేవాళ్లలో ఎవ్వరికీ కీలక పదవులు దక్కలేదు సరికదా ఆ వర్గాల్లో ఎవరికైనా ఏదైనా పని కావాలంటే ఇదే రెడ్ల దగ్గరకు వచ్చేదట దీనిపై జగన్ చెప్పుకునే నా అనే వర్గాల నేతలు లోపల ఏమనుకునేవారో ఏమో కాని బయటకు మాత్రం నోరు విప్పేవారు కాదు ఓ సామాజిక వర్గానికి చెందిన ఓ నేతకు పదవిస్తే దాన్ని ఆ కులం మొత్తానికి ఇచ్చేసినట్టు భావించేవారట జగన్ కాని అది తప్పని ఎవరి లెక్క వారిదేనని ఎన్నికల ఫలితాలు నిరూపించాయి పెద్దగా పేరు తెలియని కులాల పేర్లతో కార్పొరేషన్లు సృష్టించి వాటికి చైర్మన్లు డైరెక్టర్లుగా ఆ కులాల వారిని నియమించిన జగన్ అంతా తన వెంటే ఉంటారని అనుకున్నారన్నది రాజకీయ వర్గాల విశ్లేషణ కానీ పెత్తనం పవరున్న పదవుల్లో రెడ్లుండి పవర్ పసలేని పదవులను తమ సామాజిక వర్గాలకు ఇవ్వడాన్ని ఆ వర్గాలు తట్టుకోలేకపోయినట్టు ఎన్నికల ఫలితాలు నిరూపించాయి ఫలితాల తర్వాత దీని మీద జగన్ దృష్టి పెడతారని అంతా అనుకున్నారు కానీ ఆశ్చర్యంగా పదకొండు సీట్లకే పరిమితమై ప్రతిపక్షంలో కూర్చున్న సొంత క్యాస్ట్ ఫ్యాక్టర్ను వదల్లేకపోతున్నారట ఆయన ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ తన సామాజిక వర్గ నేతలకే పెద్దపీట వేస్తున్నారన్నది ఓ పరిశీలన శాసన మండలిలో వైసీపీకి ముప్పై ఎనిమిది మంది ఎమ్మెల్సీలున్నారు సీనియర్ నేత ఉమారెడ్డి వెంకటేశ్వర్లు సహా పలు సామాజిక వర్గాలకు చెందిన వారు ఎమ్మెల్సీలుగా ఉన్నారు ఓ దశలో అసలు శాసన మండలే ఉండకూడదని దాని రద్దుకు తీర్మానం చేసిన జగన్ ఆ తర్వాత అందులో వివిధ సామాజిక వర్గాల నేతలకు చోటు కల్పించారు ఎమ్మెల్సీ అవుతామని ఊహించలేని వారికి సైతం అక్కడ అవకాశం దక్కింది దీన్ని చాలా వేదికల మీద ప్రముఖంగా గర్వంగా చెప్పుకున్నారు జగన్ కానీ శాసన మండలిలో ప్రతిపక్ష నేతగా ఆ వర్గాలకు చెందిన ఏ ఎమ్మెల్సీని పరిగణలోకి తీసుకోకపోవడం పార్టీలోని రెడ్డేతర సామాజిక వర్గ నేతలను విస్మయానికి గురిచేసిందట ఇంత జరిగినా మా నాయకుడు మారడం లేదని అంటూ సభలో సీనియర్ నాయకుడు ఉమ్మారెడ్డి ఉండగా ఆయన్ను కాదని ఎమ్మెల్సీగా పార్టీ కార్యాలయ ఇన్ఛార్జి అప్పిరెడ్డిని మండలిలో నేతగా ఎంపిక చేయడం ఏంటని ముక్కున వేలేసుకున్నారట నేత అంటే కేబినెట్ హోదా హంగు ఆర్భాట ఉంటాయి ఏ బీసీకో ఏ ఎస్సీ ఎమ్మెల్సీకో ఆ పదవి ఇచ్చినట్లయితే ఓటమి తర్వాత మా నేత మారాడనే అభిప్రాయం వచ్చేది కానీ జగన్ మాత్రం అధికారంలో ఉన్నప్పుడు ఎలా చేశారో అధికారం పోయినాక కూడా అదే చేస్తున్నారు తన సామాజిక వర్గాన్ని అగ్రస్థానంలో కూర్చోబెట్టుకుంటున్నారని అంటున్నారట పార్టీ నేతలు జరగాల్సిందంతా జరిగిపోయింది ఇక ఇప్పుడు మారితే మాత్రం ఏం ప్రయోజనం అనుకున్నారో లేక మరో కారణమో గాని అధినేత అలా ఎందుకు చేస్తున్నారో అర్థంగాక పీక్కుంటున్నాయట వైసీపీ శ్రేణులు